స్వాగతమవుతున్నారు. గ్రామాలలో బాగా స్పందన ఉంది. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటా ఉన్నారు. మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళనో బీజేపీ వాళ్ళనో అది కేవలం వాళ్ళ స్వార్థం కోసమే బీఫామ్ తీసి పోటీ చేస్తుంది తప్ప ప్రజల యొక్క బీమా అనుభూతి ఏమాత్రం లేదు. అందువల్ల మనకు బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మా అందరు క్రిస్టియన్లు, అన్ని వర్గాలు, అన్ని కులాల ప్రజలు మనకు అండదనిగా ఉన్నారు. గతంలో కంటే ఎక్కువ మేడతో నిజమర్రులు గెలుస్తా చెప్పి నాకు ఆశిస్తున్నాను. మరి ఈరోజు ప్రజలు కూడా ఒక భావం ఉంది, బీఆర్ఎస్ పార్టీ వస్తేనే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందని చెప్పి. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రావాలని ప్రతి ఒక్కరు కోరిక. ఎందుకంటే ఈరోజు కర్ణాటకలో ప్రభుత్వం చూస్తారు, కర్ణాటకలో మొన్నే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలు, మరి పంటలు లేక ఎండిపోతూ ఉన్నాయి, ట్యాంకర్ల ద్వారా నీళ్లు పెడతా ఉన్నారు. కాబట్టి అక్కడ పంటలు మొత్తం నాశమైపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల. మరి ఈరోజు ఇక్కడ ఎంత ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతాంగం ఆదుకున్నాం. కాబట్టి కరెంటే కాకుండా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, ఖాది ముబారక్, మరి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవన్నీ ఇచ్చిన సందర్భంలో కొత్త మేనిఫెస్టోలు అయితే హామీలు ఇచ్చినారో తప్పకుండా ముఖ్యమంత్రి గారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా అమలు చేస్తున్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి జనంలో ఇవాళ సింపుల్గా ఏదైనా ఇద్దాం అనుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన సింపుల్గా ఏమని చెప్పింది. కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం చాలా ఆనందంగా ఉంది, సంతోషం. థ్యాంక్ యూ.